రక్తందారుల పాట అయిపోయింది. పొత్తుల పాటకు ఎండ్ కార్డ్ పడింది. దుష్ట చతుష్టయం అనే మాట ఇక తిరగడం లేదు. అందుకే ఇప్పుడు వైసీపీ కొత్త రాగం అందుకుంది. మూడు రాజధానుల పేరుతో రాజకీయం రచ్చరేపిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంటూ కొత్త పాట పాడుతోంది. ఇంతకీ ఇక్కడ లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు? సీఎం జగన్ సామర్లకోట సభ నుంచి వైసీపీకి కొత్త డైలాగ్ దొరికింది. కాదు కాదు, క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తాను ఏపీలోనే ఉంటానని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని, కాబట్టి నేను లోకల్ అంటున్నారు సీఎం జగన్. అంతేకాదు, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఏపీలో ఇళ్లు లేవని, వాళ్ళిద్దరూ హైదరాబాద్ లో ఉంటున్నారని, కాబట్టి నాన్ లోకల్ అనేది జగన్ వాదన. ఇప్పటి వరకు పొత్తులు, పెత్తందారులు, దుష్ట చతుష్టం అంటూ ఏవేవో మాటలు చెప్పినా జనం నమ్మకపోయే సరికి ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ అంటూ కొత్త డైలాగులు అందుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటి వరకు కనిపించని, వినిపించని డైలాగ్ ఇప్పుడు ఓట్ల కోసమే కొడుతున్నారని, అసలు ఇప్పుడే వైసీపీకి ఎవరు ఎక్కడనేది గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ ఆ మాట అన్నారో లేదో, వైసీపీ నేతలంతా నేను లోకల్ అంటూ పొలిటికల్ డైలాగ్స్ పేల్చేస్తున్నారు. వీళ్లకు నిజంగా లోకల్ అనే అంశం గుర్తొచ్చిందా, లేక జగన్ అన్నారు కాబట్టి మనం కూడా అదే మాట అనాలని అంటున్నారో అర్థం కావడం లేదు. గాని వీళ్ల తీరు చూస్తుంటే గొర్రెల మందలా ఉందంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, 2014 ఎన్నికల తర్వాత, 2019 ఎన్నికల ముందు జగన్ ఇక్కడ ఇల్లు కూడా లేదని, మరి ఆయన నాన్ లోకల్ గానే ఇక్కడ పోటీ చేశారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సంబంధం లేని టాపిక్స్ తో రాజకీయాలు చేసే వైసీపీకి ఇదేం కొత్త కాదంటున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై పొలిటికల్ విమర్శలు చేసే వైసీపీ నేతలు ఇలా నాన్ సింక్ లో మాట్లాడుతూనే ఉంటారంటున్నారు. రాజధానిలో ఇల్లు కట్టుకున్నానని, అమరావతిని మార్చే ప్రసక్తే లేదంటూ జగన్ చెప్పిన మాటలను కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి లోకల్, నాన్ లోకల్ అంటూ రాంగ్ టర్న్ తీసుకున్న వైసీపీకి రివర్స్ షాక్ ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.